తాజా 30 నారా రోహిత్ సినిమాల్లోకి వచ్చిన తులినాళ్ళలు కొత్తదానాన్ని ఆశించే వారిని మెప్పించాడు. బాణం లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత మనిషి రూపురేఖలు మారిపోయాయి. సోదరుడు నారా లోకేష్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒళ్ళు బాగా పెంచాడు. ఈయన హీరోనా లేక హీరో పక్కన క్యారెక్టర్ ఆర్టిస్టా అన్నట్లుగా తయారయ్యాడు. క్రమంగా ప్రేక్షకులకు దూరమయ్యాడు. జో అచ్యుదానంద లాంటి సినిమాలు ఓ మాదిరిగా ఆడినా నారా రోహిత్ను హీరోగా గుర్తించడానికి జనం ఇష్టపడడం లేదు. తెలుగు వారికి హీరో అంటే ఫిట్గా ఉండాలి, గున్న ఎనుగులా ఉంటే పొరపాటును కూడా యాక్సెప్ట్ చేయరు. సినిమాలకే కాదు రాజకీయాల్లో ఉండేవారికి కూడా ఈ విషయం బాగా వర్తిస్తుంది. చంద్రబాబుకు 67 ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ ఆయన్ను జనం యువకుడిలా చూస్తున్నారంటే అందుకు కారణం ఆయన మెయింటైన్ చేస్తున్న ఫిట్నెస్. కనీసం తండ్రిని చూసి నేర్చుకోలేక నారా లోకేష్ నవ్వుల పాలవుతున్నాడు. ఈ విషయంలో ప్రస్తుతం నారా రోహిత్ నిద్ర మేల్కొన్నాడని వార్తలు వస్తున్నాయి. ఆయన తాజాగా ఒక రాజకీయ నేపథ్యంలో సాగే సినిమాలో నటిస్తున్నాడు. దీంట్లో రోహిత్ 6-ప్యాక్ బాడీని చూపించబోతున్నారని చెప్తున్నారు. ఈ సినిమా కోసం నారా రోహిత్ ఏకంగా 21 కిలోల బరువు తగ్గినట్లు చెప్తున్నారు. ఈ రాజకీయ సినిమాలో శివగామి అలియాస్ రమీకృష్ణ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ అన్టైటిల్ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ అక్టోబర్లో విడుదలవుతుందని సమాచారం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.